తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కనగారి లింగంగోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం అవి అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం 12 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా తర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి రైతులను రాజులు చేస్తామన్న ప్రభుత్వం నేడు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. పెరిగిన ఎరువుల ధరలకు అనుకూలంగా రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మాజీ సర్పంచ్ నారాగౌడ్, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, సిద్ధిరాములు, మసూద్, మధుసూదన్ రెడ్డి, కాకి రాజయ్య, రమావత్ వినోద్, బోయిని చంద్రం, మహేష్, బాగులు గౌడ్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము రైతులపై చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతు రుణమాఫీ తక్షణం చేయాలి. ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల పంపిణీ కానీ తదితరానికి డిమాండ్ చేస్తున్నాము. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఏదైతే ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి పోర్టేబుల్ ఏదైతే ఉందో ఉన్న వాళ్ళని రేగకుండా లేని వాళ్ళది ఉన్నది పడుతుంది కాబట్టి రైతులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా అధ్యక్షుడు అయినటువంటి పిసిసి గారి ఆదేశానుసారం మళ్ళీ రైతులందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయడానికి పిలుపునిస్తున్నారు. దీన్ని ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.